అసలు ఇండస్ట్రీకి రాకముందు మీ లైఫ్ ఏంటి? అసలు మీరు ఏం చేసేవారు? ఇండస్ట్రీకి రావడం కోసం ట్రై చేసేవాడి. అసలు మీ ఊరేంటి, మీరు ఏం చదువుకుంటారు? రాజమండ్రి. నాది ఎంబీఏ చదివాను. ఎంబీఏ చదివి తర్వాత ఎంఫిల్ కట్టాను, కానీ అప్పుడే నాకు డీఫర్ దోపిడీ అని నాన్నగారు ప్రొడ్యూస్ చేసిన సినిమా వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్ పోలిశెట్టి, నేను నలుగురు లీడ్స్ అనమాట. ఆ అవకాశం వచ్చింది, ఇంకా చదువు అవసరం లేదనిపించింది, వదిలేసాను. ఐసిఐసిఐ బ్యాంక్లో సెక్యూరిటీస్లో వర్క్ చేసామండి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. అంటే అది అయితే ఆఫీస్లో సైన్ చేసి ఆర్టిస్ట్గా ట్రై చేసుకొచ్చాను. తర్వాత G24 Hours ఛానల్ పెట్టినప్పుడు మీడియాలో ఎంటర్ అయితే మీడియా త్రూ ఏదైనా చేద్దామా, అలా అయితే సినిమాల్లోకి లింక్ ఉంటుందా, అలా అని యాంకర్గా ఇలా అలా ఉంటుందేమో అని యాంకర్గా ఫస్ట్ టైం మైక్ ముందు ఒకసారి వెళ్ళాను. అప్పుడు అర్థమైపోయింది నేను దీనికి పనికిరానని. మీ అంతలా టపటప మాట్లాడలేదు, స్లాంగ్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఇంకా కాదు, మన అల్టిమేట్ గోల్ ఇదే. దానికి పక్కన పాసివ్ ఇన్కమ్ ఉండాలి కదా, అది డబ్బింగ్. డబ్బింగ్ అది కోయిన్సెన్స్ ఏంటంటే, కరెక్ట్గా ఆర్టిస్ట్గా చేసి దాని డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడే నాకు ఈ డబ్బింగ్లో పక్కన ఏదో డబ్బింగ్ జరుగుతుంటే ఒకసారి ట్రై చేయ మాది అంటే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి రెండు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అవుతాం కదండి, డెఫినెట్గా అవుతాం. ఎలాంటివి? అవమానాలు ఎక్కువ ఉంటాయండి. అంటే నా పర్సనాలిటీ, నా అపీరెన్స్, నా మాటతీరు చూసిన వాళ్ళు కొంతమంది ఏంటి ఆ పొట్టేంటి, నువ్వేంటి, నువ్వు ఆర్టిస్ట్ ఏంటి అసలు వెళ్దాం అనుకున్నావు, అందరూ ఉంటారు కదండి. అన్ని రకాల మనుషులు ఉంటారు. మనుషులు అంటే అంతే కదా, అన్ని రకాలు అంటే మన లోపల మన చేయగలమా లేదా, మన పెర్ఫార్మెన్స్ ఎంతవరకు చేయగలం, మన యాటిట్యూడ్ ఏంటి, ఎవ్రీథింగ్ అక్కడ క్యాలిక్యులేట్ అవుద్ది. అలా చాలా చోట్ల ఏంటంటే నువ్వేంటి అనే టైప్లో చాలా పడ్డాను. ఆగలేదు ఎక్కడ అంటే అన్నారు, అంటే లైక్ ఇలా పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో వస్తాయి సలార్ వచ్చింది. ఎవరైనా ఎంకరేజ్ చేశారా? చేస్తారు. డబ్బింగ్లో నాకు శ్యామ్ అని ఒక పర్సన్ ఉంటాడు, శ్యామ్ అన్న అంటాము. ఏ టైంలో నేనా అతను బీవీ సుబ్బారావు గారు ఒక అంటాం, ఆయన ఏంటంటే మా ఇన్ఛార్జ్. ఆయన అపార్ట్ ఫ్రమ్ ఇన్ఛార్జ్, ఆయన నన్ను ఎంత ఎంకరేజ్ చేసేవారంటే ఇప్పటికీ కనిపిస్తే ఏ నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్ బ్రహ్మానందం అంటాడు ఆయన. అంటే ఒక ఎప్రిసియేషన్గా తీసుకుంటాం కానీ ఆయన అంత నమ్మాడు నన్ను. శ్యామ్ అనే అన్న ఎక్కడైనా ఏ స్ట్రగుల్స్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా, రాకేష్ ఏం కాదు కంగారు పడక, నువ్వు వెళ్తావు అలా. ఆర్టిస్ట్గా వచ్చేవాడికి ఫ్రెండ్స్ సాగర్, రామానంద్ సాగర్ అని ఒక అతను, అనురాగ్ పాలుట్ల అని ఇప్పుడు డైరెక్షన్ డెబ్యూ చేస్తున్నాడు. వాళ్ళు నా కష్టాలు ఉన్న బాధలు ఉన్నా ఎక్కువ వాళ్ళతో, మోర్ దెన్ దట్ నా ఫ్యామిలీ, నాకు ఫ్యామిలీ ఎక్కడైనా కూడా ఫుల్ సపోర్ట్. అంటే ఇండస్ట్రీ సపోర్ట్ అనేది వాళ్ళకి తెలియదు కదా ఫస్ట్. తెలియదు. ఇప్పుడు నేను ఒకవేళ ఇది మిస్టేక్ అయింది, అరే ఇలా అవకాశం పోయింది ఏం చేయాలరా అంటే ఏం చేస్తాను, నాకేం తెలుసు. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ టు ఇండస్ట్రీ కదా. వాళ్ళు ఎలా చేస్తారంటే మా బ్రదర్స్ కానీ వాళ్ళు కానీ కాసేస్తారు, ఏ ప్రాబ్లం లేకుండా ముందు ఫుల్ కవచం లోపల, నీ ఇష్టం ఏమైనా ఆడుకో కానీ హ్యాపీగా ఉండు, నువ్వు పీస్ఫుల్గా నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేస్తే ఏదైనా చెయ్యి. అది ఇక్కడ కుదరదు, కొన్ని కొన్ని చోట్ల భరించుకుంటాం, బట్ ఇగో ఇలా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఫీల్ హ్యాపీ అన్నమాట. ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు మీరు మీ పేరెంట్స్కి చెప్పుకునేవారా? తెలిస్తే కదండి, ఆటోమేటిక్గా తెలుస్తాయి. అంటే ఫినాన్షియల్ స్ట్రగుల్ అనేది 15 నెలల నుంచి కొంచెం ఉంది, ఎందుకంటే వేరే కమిట్ అవ్వకపోవడం అలా. గాడ్ గ్రేస్ ఏంటంటే మా వైఫ్ షీ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో మా వైఫ్ వాళ్ళ ఫాదర్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నైలో, సో తను వాళ్ళ ఫాదర్ స్ట్రగుల్స్ చూసింది కాబట్టి నన్ను కూడా భరించింది ఒక రకంగా. సో అది గ్రేట్ ఆపర్చునిటీ, నాకు ఇంకా ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో ఇంకా ఏ మూవీస్ ఏది వస్తే చేస్తానండి, మంచి క్యారెక్టర్ అయితే చాలు. మంచి క్యారెక్టర్ అంటే ఏది పెట్టుకోవడానికి ఏంటంటే, అందుకే కదా ఇప్పుడు ఇన్నాళ్ళు వెయిట్ చేసింది ఏంటంటే ఫుడ్ కోసం. అవును, ఫుడ్ దొరుకుతుంది అన్నాక లేదు లేదు నాకు ఇది కొంత ఉప్పు తక్కువైంది కాదు, ఏం లేదు, ఏది వస్తే చేసుకుంటూ మంచి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి. నాకు ఈ సినిమా ఇచ్చిన ప్లాట్ఫామ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పిల్లరు. ఓకే, ఇదివరకు ఏంటంటే పాపం వాళ్ళు నా స్ట్రగుల్ చూసో నా బాధ చూసో సరే ఏదో చేద్దాంలే 15 రోజులు బ్యాక్గ్రౌండ్ పెడదాం అన్నా, నాకు బ్యాక్గ్రౌండ్ వద్దన్నా, ఏదో మంచి డైలాగ్ కూడా ముఖ్యం కాదు క్యారెక్టర్ మంచిది అయితే చూడన్నా, అప్పుడే బయటపడతాం కదా, అవన్నీ కూడా ఈ సినిమాతో కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట నాకు. ప్రశాంత్ నీల్ గారికి పిల్లలు అంటే చాలా బాగా ఇష్టం అన్నారు కదా, అందుకే అంతమంది పిల్లల్ని పెట్టి తీశారు సినిమాని? అదేం లేదండి, ఆయనకి పిల్లలంటే ఇష్టం అనేది ఆయన పర్సనల్ పర్సెప్షన్. ఓకే, అంటే నాకు తెలిసి చెప్తున్నానండి, కథ వరకు మీరు ఉగ్రం తీసుకుంటే ఉగ్రంలో కూడా పిల్లలు ఉంటారు, ఆ పిల్లల ఎపిసోడ్ ఉంటుంది, కేజీఎఫ్లో పిల్లల ఎపిసోడ్ ఉంటుంది. నేను నా పర్సెప్షన్ నాకు అనిపించింది చెప్తున్నాను, ఆయన కథ గడ్డొస్తే ఎవరినైనా తీసేస్తారు, కావాలంటే ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళని కాదు, కానీ పిల్లలు చెప్పించడం ఏంటంటే మనకి ఒక సేయింగ్ ఉంటుంది, బట్ టఫ్ పీపుల్ చిన్న చిన్న వాటికి చిన్నపిల్లల దగ్గర
వీటి దగ్గర బాగా ఎమోషనల్గా ఉంటారు. ప్రభాస్ గారు అంతే. ప్రభాస్ గారు అంటే ప్రభాస్ గారు 15 ఇయర్స్ పర్సన్, 10 ఇయర్స్ పర్సన్తో ప్రభాస్ ప్రభాస్ అన్న అవుతాడు, అయితే ప్రభాస్ హీరో అవుతాడు, ఆ దాడితే డార్లింగ్ అయిపోతుంది. కానీ అదే మిగతా ప్రభాస్ గారికి మీకు సెట్లో ఆయన్ని ఎవరైనా మీరు ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ అన్నా కూడా డార్లింగ్ ప్రభాసే వస్తుంది. ఏంటి 80 ఇయర్స్ వాళ్ళు కూడా ఆ ప్రభాస్ అనగానే ఆ డార్లింగ్ అది వచ్చేస్తుంది. మోహన్ బాబు గారు కూడా దాంట్లో డార్లింగ్ అనే వర్డ్తో ప్రొనౌన్స్ చేయడం, అంటే అదే చెప్తున్నాం కదా అది రేర్ క్వాలిటీ, చాలా తక్కువ మందికి ఉంటుంది. ప్రభాస్ ప్రభాస్ గారు లాంటి పర్సను అంటే మా ప్రభాస్ అన్న ప్రభాస్ అని అంటాం కదా, ప్రభాస్ గారు అంటే కొత్తగా, ప్రభాస్ అని లాంటి పర్సను ఒకళ్ళే 1 in 1000 పుడుతూ ఉంటారు. సో ఆ మూమెంట్లో పిల్లలతో అలాగే ఉంటారు, పిల్లలతో పిల్లల్లో ఉంటారు. ప్రశాంత్ సార్ పర్టికులర్గా మీరు చూసుకుంటే నాకు అనిపించింది ఉగ్రం కూడా పిల్లలతో ఎపిసోడ్ ఉంటుంది, KGF 1లో ఉంటుంది, 2లో ఉంటుంది. మరి ఆయన కైండ్ ఆఫ్ ఎందుకు తీసుకొచ్చారో తెలియదు కానీ పిల్లలంటే ఇష్టంతోనా లేదంటే కథలో పాటే, కథలో పాటే. ఆయన రాసుకున్నప్పుడు కూడా నాకు తెలిసి నా నాలెడ్జ్కి ఆయన రాసుకున్నప్పుడు పిల్లలతో చేయాలని ఉండదు. ఈ ఎమోషన్ పిల్లలతో చేయించాలి, తర్వాత ఈ ఎమోషన్ వీళ్ళతో కనెక్ట్ అవుద్ది, మైట్ బి అలా థింక్ చేసి ఉండొచ్చు. బట్ ప్రెజెంటేషన్ మాత్రం ఆయన 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 దాంట్లో పిల్లలు. నేను ఎలాంటిది చెప్పాలంటే నా కొడుకుని ప్రశాంత్ సార్ సినిమాలో పిల్లల్లాగా అంత గట్టిగా పెంచాలని. ఐ హావ్ 4.5 ఇయర్స్ చైల్డ్, వాడు అంత గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అదేనా మీకు అంటే ఇప్పుడు పూరి గారి సినిమాలో హీరోలు అందరూ ఒక రకంగా ఉంటారు కదా, అలాగా అంత స్ట్రాంగ్ ఉండాలి, ఆ మైండ్ సెట్తో ఉండాలి. మీకు KGF లో చూసుకుంటే సెకండ్ పార్ట్లో ఒకటి ఉంటుంది, హీరోయిన్ పైన మెట్ల మించి వస్తుంటే నీకు అతని గురించి తెలియదు కదా దా దా అది చెప్తుంటే అది ఆయన చేసి చూపిస్తారు, ఆయన ఎలా మాట్లాడుతుంది, ఇవన్నీ నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి. ఇక్కడ ఈ సినిమాలో ఎన్ని చెప్పుంటారు, వాళ్ళలో అంత స్ట్రెంత్ని ఎలా తీసుకొచ్చి ఉంటారు. ఇప్పుడు ఇందులో సలార్లో చేసిన ఇద్దరు ఉన్నారు కదా, చైన్ ఎలా చేశారు, అసలు అద్భుతంగా చేశారు. అదంతా ప్రశాంత్ సార్ అంటే వాళ్ళల్లో లేదనట్లేదు, చెప్తాను కదా మీరు చేయగలరు అనిపిస్తే ఆయన చేంజేసుకుంటారు. అది గ్రేట్ ఆపర్చునిటీ అలాంటి పీపుల్ వాళ్ళకు కూడా, ఫస్ట్ థింగ్ అంతే కదా. ఇండస్ట్రీలో మీకు ఇన్స్పిరేషన్ హీరో చిరంజీవి గారు అండి, చిరంజీవి గారు. అతనితో ఛాన్స్ వస్తే మీరు వర్క్ చేస్తారా? ఏం క్వశ్చన్ అండి అది, అసలు ఏం క్వశ్చన్ అండి చెప్పండి. చిరంజీవి గారు మీకు చెప్పాలి నాకు ఎంత ఇష్టం అనేది చెప్పాలి అంటే, నా చిన్నప్పుడు మా తాత వాళ్ళు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సినిమాలు హైదరాబాద్ వచ్చేవాళ్ళం, నా థాట్ ఏంటంటే రౌడీ స్టేట్ రౌడీ సినిమాలో అరే మూతి మీద మేసమ్మ జబర్దస్తి గబ్బన్ రాను సాంగ్లో ఇంట్రడక్షన్ ఉంటుంది, చార్మినార్ దగ్గర నిలబడి ఉంటారు. హైదరాబాద్లో స్టేట్ రౌడీ చార్మినార్ దగ్గర నిజంగానే స్టేట్ రౌడీ అనే పర్సన్ ఉంటాడు, చిరంజీవి ఆయన పేరునే ఉండేది, అంత ఇష్టం. అంటే నాకు మోర్ దాన్ దట్ ఆయన డ్యాన్స్లు ఇవన్నీ కన్నా ఆయన ఆ గ్రేస్ యాక్టింగ్ బాబా చూసి ఇంకేంటంటే లేపేస్తాయి అండి కిలికి, వెళ్ళు వెళ్ళు ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళు వెళ్ళు ఇంకోటి ఏమైనా ట్రై చేయి, ఇంకో ఆఫీస్ ట్రై చేయి, అది చూడు అక్కడ ఆ ఏజ్లో ఆయన ఎలా చేస్తున్నారు చూడు, అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అండి, ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్. అంటే నాకు కళ్యాణ్ గారి సినిమాలు అవన్నీ కూడా ఇష్టం, కానీ చిరంజీవి గారిది ఏంటంటే అంటే చిరంజీవి గారి వరకు వస్తే చిరంజీవి గారు తర్వాత ఎవరైనా అనే ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకో పర్సనల్గా. ఆఫ్టర్ సలార్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఏమైనా పెద్ద పెద్ద ఛాన్సెస్ రావడం? రీసెంట్గా ఒకటి వచ్చింది, బట్ ఇట్స్ టూ ఇయర్లీ, దాని గురించి మాట్లాడకూడదు అప్పుడే, అఫీషియల్గా వాళ్ళు చెప్తే ఓ మంచి సినిమా వచ్చింది, ఫిబ్రవరి మార్చిలో ఉండొచ్చు. కాకుండా ఇప్పుడు బామా కలాపని ప్రీమన్ గారితో చేస్తున్నాను ఒకటి, అది చాలా మంచి క్యారెక్టర్, అది ప్రీమన్ గారితో మళ్ళీ నేషనల్ అవార్డీ, నాకు ఏదో ఆ స్టూడియో అలా తగిలింది అనమాట. ప్రీమన్ గారితో చేయడం అనేది కూడా ఇట్స్ బెస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే లైక్ ఆవిడ పక్క ఆర్టిస్ట్కి ఛాన్స్ ఇస్తుంది, సజెషన్స్ ఇస్తుంది. నేను ఆవిడ ఆబ్వియస్లీ చేయగలరు, నన్ను చూసుకుని వెళ్ళిపోవచ్చు అలా ఉంటారు పక్కన ఆర్టిస్ట్. దాంట్లో శరణ్య గారు ఉన్నారు, సీనియర్ యాక్టర్స్ వాళ్ళు ఫిదాలో చేశారు కదా ఆమెను, వీళ్ళందరితో చేయడం ఏంటంటే నాకు లర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఫ్రీగా దొరికేస్తున్నాయి యాక్టింగ్ క్లాసెస్ అందరి దగ్గర, అలా చేసుకుని వెళ్ళాను. సలార్ కోసం పర్టికులర్గా మీరు ఏమైనా వర్క్షాప్స్కి వెళ్ళి నేర్చుకోవడం చేశారా? అంత వర్క్షాప్స్కి వెళ్ళి నేర్చుకునేంత ఆయన చెప్పింది చేస్తే చాలండి వర్క్షాప్స్ అక్కడ, కానీ నేను ప్రిపేర్ అవుతా. నాకేంటంటే థియేటర్స్ చేయాలని కోరిక, నాకున్న ఫైనాన్షియల్ థింగ్స్ వల్ల వాటి వల్ల చేయలేకపోయాను. కానీ లాక్డౌన్ బిఫోర్ వినయ్ వర్మ గారు ఐడియా ఉంది కదా, ఆయన దగ్గర ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను, ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, కానీ లాక్డౌన్ పడింది నేను మిస్ అయిపోయాను, తర్వాత ఇంకా కుదరలేదు చేయడం కూడా కుదరలేదు టైం అయిపోయింది.